ತಾಲೂಕಿನಲ್ಲಿ ಇಂದು ಜೆಡಿಎಸ್ ಮುಖಂಡರಾದ ಡಿಜೆ ನಾಗರಾಜ ರೆಡ್ಡಿ ಅವರು ಬೀದಿ ವ್ಯಾಪಾರಸ್ಥರಿಗೆ ಬಿರು ಬಿಸಿಲಿನಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಮಾಡುವ ಬಡ ಜನರಿಗೆ ಛತ್ರಿಗಳನ್ನು ಕೊಟ್ಟು ತಮ್ಮ ಮಾನವೀಯತೆಯನ್ನು ಮೆರೆದಿದ್ದಾರೆ. ಅಲ್ಲದೆ ನಮ್ಮ ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದರೆ ಇನ್ನು ಬಡ ಜನರಿಗೆ ಹಾಗೂ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಹಾಗೂ ಸ್ತ್ರೀ ಶಕ್ತಿ ಹಾಗೂ ಸಾಲ ಮನ್ನಾ ನಾವು ಮಾಡುತ್ತೇವೆ, ಸದಾ ಸೇವೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಬರುತ್ತೇವೆ ಎಂದು ಭರವಸೆಯನ್ನು ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯುವ ಮುಖಂಡರಾದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ್, ರಾಜರೆಡ್ಡಿ, ಸದಸ್ಯರಾದ ಅಪ್ಪಿ, ಮಲ್ಲಪ್ಪ, ಗೌಸ್ ಹಾಗೂ ಇನ್ನು ಮುಖಂಡರು ಹಾಗೂ ಜೆಡಿಎಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಜರಿದ್ದರು. పర్మనెంట్ గా పెట్టింది అట్లా వాళ్ళకి టోకన్లు ఇచ్చిందారు. వాళ్ళంతా టోకన్లు ఎత్తుకొని వస్తే ఈ పొద్దు గొడిగిస్తారు. ఎవరికి ఏమేమో సాయం చేయొచ్చు. ఇప్పుడు ఈ పొద్దు ఎండకి మన పోలీస్ అధికారులు కావచ్చు, ప్రెస్ మీడియా వాళ్ళు కావచ్చు, తీసుకుంటే అప్పుడే చెమట్లు వస్తూ ఉన్నాయి. అదే గొడుగుంటే వ్యాపారం చేయడానికి చాలా అనుకూలమవుతుందని మంచి గొడుగు వాళ్ళు సుమారు గుడికి కూడా ఇన్వెస్ట్ చేసి ఈ పొద్దు క్షేత్రంలో 1000 గొడుగులు, ప్రతి ఒక తాలూకు ఓపిలి పంచాయతీ మట్టంలో కూడా గొడుగులు ఇస్తా ఉన్నారు. నిరంతరంగా ఇట్లా ఒక సేవలు చేసుకొని సుమారు 25 ఇంకా 30 ఏండ్లు జనాల మధ్యలో ఉండి నాకు ఒక అవకాశం ఏంటి అని మీ ఇంటి వాకిలికి వస్తా ఉన్నారు. వాళ్ళకి మీరంతా కూడా ఆశీర్వాదం చేసి 2023 మేలో జరగబోయే అట్ల ఎన్నికల్లో జాత్యాతీత జనతాదళ పక్షం ఇంకా నాగరాజరెడ్డి వాళ్ళు ఇప్పటికే అభ్యర్థిగా కూడా ఘోషించిన్నారు. వాళ్ళకి మీరంతా అందరూ కవర్ అవుతారు. ఎప్పుడు ఉంటుగా ఉంటారు అప్పుడు కంఫర్ట్ చేయాలి పాపం, అందరూ కంఫర్ట్ లాస్ ఉంటుంది పాపం, అందరూ కవర్ చేసుకుంటున్నాము. వచ్చాయండి ఇప్పుడు ఇన్ని ఉన్న ఏడైనా ఒకటే ఫస్ట్ ఒకటి ఇచ్చేసి ಬ್ಯೂರೋ ರಿಪೋರ್ಟ್ ಯಾರಬ್ ಎಂ, ಭಾರತ ವೈಭವ ನ್ಯೂಸ್, ಚೇಳೂರು. ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್. ರೀಡ್, ಡಿಸ್ಕಸ್ ಅಂಡ್ ಡಿಬೇಟ್ ವಿತ್ ಎಡಿಟರ್ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಪ್ರಶಾಂತ್ ರಾವ್, ವಾಂಟೆಡ್ ರಿಪೋರ್ಟರ್ಸ್ ಇನ್ ಪ್ರಿಂಟ್, ಡಿಜಿಟಲ್ ಅಂಡ್ ವಿಜುವಲ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಭಾರತ್ ವೈಭವ್ ಡೈಲಿ ನ್ಯೂಸ್ ಪೇಪರ್, ಬಿವಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಅಂಡ್ ಬಿವಿ ಫಾಸ್ಟ್ ವೆಬ್ ನ್ಯೂಸ್ ಫ್ರಮ್ ಆಲ್ ದ ತಾಲೂಕಾಸ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ. ಇಫ್ ಇಂಟ್ರೆಸ್ಟೆಡ್, ಸೆಂಡ್ ಯೋರ್ ರೆಸ್ಯೂಮ್ ಟು 9482633333.